श्री कृष्ण चंद्र परब्रह्मणे नमः। गरुड़ पुराणम पुराण परिचयम्। गरुड़ पुराणम भारतीय विज्ञान सर्वस्वम्। अमरको संतोषः एन्नो ग्रंथालो पुराणम पंचलक्षणम् अने कनिपिस्तुंदि। భాగవతంలో లో మాత్రం పురాణం దశలక్షణ సమన్వితమని ఇలా చెప్పబడింది। సర్గోప్యశ్చ విసర్గశ్చ వృత్తి రక్షాంతరాణి చ వంశో వంశానుచరితం సంస్థాహేతురపాశ్రయ దశభైర్లక్షణైర్యుక్తం పురాణం తద్విదో విదు కేచిత్ పంచవిధం బ్రహ్మన్ మహదల్ప వ్యవస్థయ। నిజానికి ప్రతి పురాణంలోనూ సర్గ ప్రతిసర్గ వంశమన్వంతర వంశానుచరితలనే పంచలక్షణాలంటే ఎక్కువ లక్షణాలే ఉంటాయి। ఇక గరుడ పురాణంలో భాగవతకారులు చెప్పిన పదింటి కంటే కూడా ఎక్కువ లక్షణాలున్నాయి। ఈ పురాణంలో మూడు భాగాలున్నాయి। ఆచారకాండ అంటే కర్మకాండ, ప్రేతకాండ అంటే ధర్మకాండ, బ్రహ్మకాండ అంటే మోక్షకాండ। మొదటి కాండను పూర్వఖండమని చివరి రెండు కాండలను కలిపి ఉత్తర ఖండమని వ్యవహరిస్తారు। ఈ కాండలలో ఒకదాని నుండి మరొకటి విస్తారంగా విభిన్నాంశాలతో ఉంటాయి। అధ్యాయాల సంఖ్యలో కూడా పోలిక లేదు। ఆచారకాండలో 240 అధ్యాయాలు, ప్రేతకాండలో 50 అధ్యాయాలు, బ్రహ్మకాండలో 30 అధ్యాయాలు। ఇక ఆచారకాండలోని అధ్యాయాలలో 14 పురాణ లక్షణాలపై, 48 వైద్యంపై, 61 ధర్మశాస్త్రాలపై, 8 నీతులపై, 13 రత్నశాస్త్రంపై, 43 ఖగోళ పదార్థతత్వ వ్యాకరణాది విభిన్న విషయాలపై విజ్ఞానాన్ని ప్రసాదిస్తాయి। ధర్మ లేదా ప్రేతకాండలోని మృతి, జీవాత్మ మరణానంతర ప్రయాణం, కర్మ, కర్మ నుండి విడుదల అనే విషయాలు కూలంకషంగా చర్చించబడ్డాయి। ఇందులో మరణానికి ముందు కనిపించే శకునాలు, నరకానికి మార్గము, ప్రేత జీవనము, నారకీయ శిక్షలు, స్వప్న శకునాలు, అపర్కర్మ కాండాదులు మరే పురాణంలోనూ లేనంతగా వర్ణింపబడ్డాయి। కర్మకాండ విధింపబడింది। ప్రేతాలు చెప్పిన స్వీయ కథలు ఉన్నాయి। బౌద్ధుల ప్రేతకథ కూడా చెప్పబడడం విశేషం। సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే పరమశివాదులకు ఈ విషయాలను వివరించడం వల్ల ఇది పరమ పవిత్రత నాపాదించుకున్నది। శ్రీకృష్ణ గరుడ సంవాద రూపంలోనున్న బ్రహ్మ లేదా మోక్షకాండ ఉపాధి మాయ అవిద్యలను ఖండించి నిజమైన జ్ఞానాన్ని ప్రతిపాదిస్తుంది। మధ్వాచార్యుల ద్వైత సిద్ధాంతి బలపరుస్తుంది। గయాక్షేత్రం వర్ణనను అనిదం పూర్వంగా ఈ పురాణం చేసింది। తిరుపతి తిరుమల అనే మాటలనైతే వాడలేదుగాని శ్రీనివాసుని, ఆయన కొలువైన కొండలన్నిటినీ, కోనేటి పరంపరతో సహా ఈ పురాణం వర్ణించింది। ఇంకా ఎన్నో ఇతర క్లేశాలకు సంబంధించిన జ్ఞానాన్ని ఈ కాండలు కలిగిస్తాయి। గరుడ పురాణంలోని సామాన్య లక్షణాలు మిగతా పురాణాల్లో ఎలాగూ ఉన్నాయి కదా అనేమో గాని పురాణ సహజ లక్షణాలపై ఇందులో పెద్దగా శ్రద్ధ కనబడుపబడినట్లు తోస్తుంది। పూర్వఖండంలో 240 అధ్యాయాలున్నా ఈ పంచ లక్షణాలు 14 అధ్యాయాలలోనే కనిపిస్తాయి। 4-5 అధ్యాయాల్లో సర్గ ప్రతిసర్గలు, 6వ అధ్యాయాలో దేవతల ఋషుల వంశాలు, 87-90 అధ్యాయాల్లో రాజవంశాలు ఆది మరీ సంక్షిప్తంగా, 54-58 అధ్యాయాల్లో సర్గ, 224వ అధ్యాయంలో సృష్టింతము చర్చింపబడ్డాయి। మిగతా అంతా ఈ పురాణానికే ప్రత్యేకమైన సామాజిక లక్షణమే। గరుడ పురాణం వైష్ణవ పురాణమే। విష్ణు సహస్రనామం మరొకటి ఇందులో కనిపిస్తుంది। అంటే భారతంలో భీష్ముడు చెప్పింది కాక, విష్ణు పంజర స్తోత్రం కనిపిస్తుంది। పాంచరాత్ర సూత్రాలను, వైష్ణవ సంప్రదాయాన్ని అనుసరించే ఈ పురాణం కూడా చెప్పబడింది। అయితే పాంచరాత్రాలలో విష్ణువుకి 4 వ్యూహాలే ఉండగా ఇందులో 9 వ్యూహాలు పేర్కొనబడ్డాయి। అలాగే ఇతర వైష్ణవ పురాణాల్లో విష్ణు రూపాలు 5 ఉండగా గరుడ పురాణంలో 9 పేర్కొనబడ్డాయి। సహజంగానే ఈ పురాణంలో మహావిష్ణువుకే పెద్ద పీట వేయబడింది। ఆయన యొక్క 12 అవతారాలు ఒకచోట, 22 అవతారాలు మరొకచోట వర్ణింపబడ్డాయి।
ప్రత్యేకంగా మార్కండేయ మహాముని విష్ణుముని 14 నామాలతో స్తుతించినట్లు చెప్పబడింది. శ్రవణ కీర్తన స్మరణాది భక్తి మార్గాలను ఈ పురాణం వర్ణించడం చూస్తే దీనికి భాగవత ప్రభావం గట్టిగానే పడినట్లు తెలుస్తుంది. ఇది వైష్ణవ పురాణమే గాని ఆ ఒక్క శాఖకే పూర్తిగా అంకితమై పోలేదు. ఇతర దైవాల పూజా విధానాలు కూడా ఇందులో వివరింపబడ్డాయి. పరమశివుని గూర్చి గరుడ పురాణం ఎక్కువగానే చెప్పింది. అలాగే వినాయక, స్కంధ, విశాఖ, దుర్గ సప్తమాతృకల పూజా విధానము బోధింపబడినది. బ్రహ్మ, ఇంద్ర, సూర్య, అగ్ని, చంద్ర, వాయుదేవతల పూజలు ఎలా చేయాలో ఇందులో పొందుపరుపబడింది. భైరవ, సూర్య, కృష్ణ, శివ, బ్రహ్మలే అంశలుగా గల అమృతేశ్వర స్వామి అర్చన గరుడ పురాణంలో ప్రతిపాదింపబడింది. తత్వమసి, అహం బ్రహ్మస్మి, ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మమున్నగు బ్రహ్మ పదార్థ వాక్యాలు కూడా ఈ పురాణంలో వ్యాఖ్యానింపబడ్డాయి. గరుత్మంతుని పేరున ఒక పురాణం ఉండాలని ఆ మహావిష్ణువు అనుకున్నాడంటే ఆయన అనుగ్రహం మాత్రమే కాక ఈయన గొప్పతనం కూడా ఉండాలి కదా. అది చాలా వరకు ఈ పురాణంలోనే చెప్పబడింది. హిందూ మతానికి మహాశ్రేయం కోవెళ్ళు. అటు ఉన్నది ఇటు లేదు అన్నట్టుగా విష్ణు కోవెలలో ఉండేవేవి శివ కోవెలలో ఉండవు. కాని గరుడు అన్ని కోవెళ్లలోనూ ఉంటాడు. శివాలయాలలోనే అధికంగా కనిపించే నవగ్రహ మంటపం గరుడ చిహ్నంపైనే నిర్మింపబడుతుంది. అమ్మవారి గుడులలో కనిపించే పోతురాజు కూడా గరుత్మంతుడి అంశేయనని పెద్దలంటారు. కలియుగంలో హిందూ మతానికి పరమాశ్రయమైన తిరుమల క్షేత్రంలో ఆయన పేరనొక్క కొండయే ఉంది. అదే గరుడాద్రి. గరుడ ధ్వజం పరమపుణ్యప్రదం. సాగర మధ్యంలో ఆకాశదేశాన ప్రయాణిస్తున్న వారికి గరుడ ధ్వజం ఒక ప్రాణాధారం. అంతవరకెందుకు స్వామివారి బ్రహ్మోత్సవాలలో గరుడవాహన సంభారానిదే అగ్రతాంబూలం. ఆ రోజు పంచభూతాలు పరవశిస్తాయి. ఇది యాత్రికులకు తెలుస్తుంది. ఆ రోజే ఆకాశంలో గరుడ పక్షులు గిరికీలు, ఆకాశంలో సప్తవర్ణాలు గోచరిస్తాయి. ఇది అందరికీ కనిపిస్తుంది. ఇది గరుత్మంతుని మహత్యం. ఇందుకే వైష్ణవులంతా ఆయనను గరుడాళ్వారు అని మిక్కిలి భక్తితో కొలుస్తారు. అందుకే మహావిష్ణువు గరుడుని పేర ఒక మహాపురాణాన్ని సృష్టించి దానిని భారతీయ విజ్ఞాన సర్వస్వంగా మలచాడు. కాబట్టే ఇదొక భారతీయ విజ్ఞాన సర్వస్వం. అక్షర జ్ఞానమున్న వారందరికీ ఆవశ్యపఠనీయం. డాక్టర్ ఎళ్ళాయి నారాయణరావు మాటలలో, గరుడ పురాణమును ఇంట్లో నిరభ్యంతరంగా ఉంచవచ్చు. పితృకర్మలు జరుపు దినాలలో గరుడ పురాణ శ్రవణము చాలా ప్రశస్తము. ఇంట్లో ఆ గ్రంథముండకూడదని మాత్రము కాదు అని ఆంధ్ర పౌరాణికులకు ఆరాధ్య దైవం పౌరాణిక సార్వభౌమ పురాణోపన్యాసకేసరి తెలుగువాడికి తెలిసిన ఏకైక అభినవ సూత మహర్షి బ్రహ్మశ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు తన స్వంత లెటర్ హెడ్ పై 2006 జూలై 1 పేర్కొంటూ పలువురి సంశయాలకు తెరదించారు. ఇక ఏ పురాణానికి ఇలాంటి ప్రమాణ పత్రాన్నివ్వవలసి రాలేదే. మిగతా భాషల పౌరాణిక సత్తములెవరికీ కూడా ఈ గరుడ పురాణానికి ఇటువంటి వివరణపత్రమునివ్వవలసి రాలేదెందుకని? ఎందుకంటే ఒక్క తెలుగువారి ఇళ్లలోనే గరుడ పురాణం చదవకూడదని, ఇంట్లో ఉంచుకోకూడదని పెద్దలు అంటున్నారు. ఈ అప్రకటిత నిషేధానికి ప్రమాణం లేదు. తండ్రులు, తాతలు, ముత్తాతలు అన్నారని అనేసుకోవడమే. ఇలా ఎందుకు జరిగింది? వ్యాస మహర్షి పట్ల అసూయ వల్లనో, కోపం వల్లనో ఆయన కూర్చిన గ్రంథాన్యప్రతిష్ట పాలు చేశారనుకోలేము కదా. ఎందుకంటే ఆయన మనకు దైవ సమానుడే. మన మత గ్రంథాలలో సింహభాగం ఆయన ప్రసాదాలే. ప్రేతఖండం ఉంది కాబట్టి 12 తప్ప ఇంకెప్పుడూ ఈ పురాణాన్ని చదవకూడదు అని చెప్పే పెద్దలు గరుడ పురాణంలో పొందుపరపబడిన మిగతా విషయాలను పట్టించుకోరేమి? ఈ పురాణంలో మొత్తం 320 అధ్యాయాలుంటే అందరినీ భయపెట్టిన ప్రేతఖండం లేదా ప్రేతకాండ 50 అధ్యాయాలలోనే ఉంది కదా. మరి మిగతా 270 అధ్యాయాలలో ఉన్న మహావిషయాన్నెందుకు చదవకూడదు? అసలు ఆ అధ్యాయాలలో ఏముంది?
సర్గవర్ణనం, దేవార్చనం, తీర్థ మహత్యం, భువన వృత్తాంతము, మన్వంతరం, వర్ణధర్మాలు, ఆశ్రమధర్మాలు, దానధర్మం, రాజధర్మం, వ్యవహారం, వంశానుచరితం, వ్రతం, నిదానపూర్వక అష్టాంగ ఆయుర్వేదం, సంస్కృత వ్యాకరణం, ప్రళయం, ధర్మం, కర్మం, కామం, అర్థం, ఉత్తమ జ్ఞానం, విష్ణుదేవుని మాయామయ సహజ లీలల విస్తార వర్ణనం, ఇవన్నీ ఈ పురాణంలో ఉన్నాయి. వీటిని తెలుగువారికి దూరం చేసి గరుడ పురాణమంటే ప్రేతఖండ ముక్కటే అనే అపప్రదను ప్రజల హృదయాలలో ముద్రించారు. శివ, విష్ణు, సరస్వత్యాది రహస్య పూజలున్నాయి. ముఖ్యంగా ఖం తం ఫం షంగదాయే నమః వంటి అరుదైన బీజ యుక్త గుప్త మంత్రాలున్నాయి. ప్రగుణింతంలో షడంగ న్యాసముంది. విశేషమేమిటంటే గరుడ పురాణంలోని సాధనలకు కులగురువు లేదా పురోహితుడు మొదలగువారి అవసరమున్నట్లు చెప్పబడలేదు. న్యాసానికి, సంధ్యావందనానికి అవసరమైన అన్ని మంత్రాలు బీజక్షరాలతో సహా ఉన్నాయి. అజ్ఞానాన్ని, అనైశ్వర్యాన్ని కూడా పూజించగలిగే సంస్కారమిందులో ఉంది. ముద్రణలో చాలా అరుదుగా కనిపించే అంజలిబద్ధ, వందిని, హృదయాసక్తాది ముద్రలు ఎలా ప్రదర్శించి ఆయా దేవతలను ఎలా వశం చేసుకోవాలో ఇందులో ఉంది. భీష్ముడు చెప్పినది కాక స్వయంగా శ్రీ మహావిష్ణువు శివునికి ఉపదేశించిన విష్ణు సహస్రనామం గరుడ పురాణంలో కనిపిస్తుంది. మన దురదృష్టం వల్ల ఈ మహామంత్రం కూడా విష్ణు పంజర స్తోత్రం, మృత్యుంజయ మంత్ర జప మహిమ వంటి మహావిషయాలతో సహా తెలుగువారికి తెలియకుండా పోయింది. ఓంజుం సహా అనే మూడక్షరాలతో మృత్యువును జయించగలిగే గొప్ప మంత్రం మృత్యుంజయ మంత్రం. ఇతరత్ర దుర్లభమైన అమృతేశ్వరారాధన, షడంగ పూజా విధానం కలవు. ప్రాణేశ్వరి విద్య ఉంది. విషానికి మంత్ర ఔషధ విరుగుడు గరుత్మంతుని మంత్రాలు ఉన్నాయి. నిజానికి గరుడ పురాణం ఒక మంత్రశాస్త్రం, అరుదైన మంత్రాల మంజూష. పంచముఖ శివుని పూజా విధానం, త్రిపురేశ్వరి సాధన, విషదూరక మంత్రలు కలవు. గోపాల మంత్రం, దానితో పాటు సాంగోపాంగముగా మిక్కిలి కష్టసాధ్యమైన గోపాలదేవతారాధన విధి చెప్పబడింది. ఇలా వందల కొద్ది మంత్రాలు, బీజాక్షరాలు, హయగ్రీవ మూల మంత్రం, పూజనా విధి, గాయత్రి మంత్రోపాసన, ఎక్కడా కనిపించని గాయత్రి మంత్ర చతుర్థ పాదం, వాస్తు నియమాలు, సాముద్రికం, నాడీ ప్రవాహం, శాలగ్రామ, రత్నశాస్త్రాలు మొదలగు ఎన్నో విషయాలు గరుడ పురాణంలో సంపూర్ణంగా చర్చించబడ్డాయి. గారుడి విద్య గరుడ పురాణానికి ప్రత్యేకం. గరుడ పురాణం వైష్ణవ పురాణమే అయినా ఇందులో శివరాత్రి మహత్యం చెప్పబడింది. ఎవరికోగాని తెలియని శివుని అవతారాలున్నాయి. అనేక మంత్రయుక్త వైష్ణవ కవచం, సర్వకామప్రద విద్య, విష్ణు ధర్మాఖ్య విద్య గరుడ పురాణంలో ఉపదేశింపబడ్డాయి. వీటిని ఉపాసించువారికి అపజయముండదు. గారుడి విద్య సకల శుభకారకము. ఆయుర్వేద ప్రకరణంలో రోగాలకు మందులే కాక శృంగార సర్వస్వమే ఉంది. మదనకేళిలో ఎంతమందినైనా సంతృప్తిపరచగలిగే మందులు, వాటి తయారీ, వినియోగ, అనుపాన విధానాలతో సహా ఈ పురాణంలో చెప్పబడ్డాయి. అదృశ్య రూపానికి, ప్రకృతిని స్వల్పంగా జయించడానికి, నిత్యవనానికి, పునర్వవ్యవనానికి ఇలా స్త్రీ పురుషులు మనసారా కోరుకునే మరియు చెప్పుకోలేని వాంఛలు తీర్చుకునే సాధనాలెన్నో ఉన్నాయి. దీనిని పురాణంగా పల్లెటూళ్లలో గాని పట్టణాలలో చెప్పి రక్తి కట్టించడం కష్టమనే ఒక దురభిప్రాయం ఈ పురాణానికి రావలసినంత ప్రాచుర్యం రాకపోవడానికి కారణం కావచ్చు. అందువల్ల ఈ పురాణం ఒకటుందనే విషయాన్నే ప్రజలు పట్టించుకోకపోవడం జరిగినప్పుడు వ్యాసమహర్షి వ్రాసిన పురాణం కనుమరుగైపోతుందనే భయంతో ప్రేతఖండాన్ని మాత్రమే బయటకు తెచ్చి దానిని అపరకర్మ జరిగే రోజులలో పఠించాలని విధించి ఉండవచ్చు. కాలక్రమాన గరుడ పురాణం గురించి ఎవరైనా ఇది నాకు పూర్తిగా కావాలి అని అడిగినా అలసత్వం కొద్దిగాని, దుర్వినియోగమవుతుందనే భయం కొద్దిగాని సంస్కృతంలో ఉన్న దానిని తెలుగులోకి మన పండితులు తీసుకుని రాకపోయి ఉండవచ్చు. అందుకే తెలుగులో సంపూర్ణ గరుడ పురాణం కనబడుటలేదు.
చివరికి ఈనాడు భగవంతుని పట్ల పూర్తి విశ్వాసం ఉన్నవాడు దేనికి భయపడడు అనే ఋషి వాక్యాన్ని సార్థకం చేస్తూ ఒక పబ్లిషర్ ఒక అనువాదకుడు ఈ మహత్తరమైన పురాణాన్ని తెలుగువారికి అందింపచేసే ప్రయత్నం జరిగింది. ఆశీర్వదించండి. నా ఊహ పొరపాటైతే లేదా మిమ్మల్ని బాధిస్తే క్షమించండి. ఇట్లు డాక్టర్ ఎళ్ళాయి నారాయణరావు, అనువాదకుడు. శ్రీ గరుడ పురాణం పూర్వఖండం ఆచారకాండ. ఈ ఆచారకాండలో 240 అధ్యాయాలు ఉన్నాయి. శ్రీకృష్ణ చంద్ర పరబ్రహ్మనే నమః. 1వ అధ్యాయం విష్ణు భగవానుని మహిమ అవతార వర్ణనం. భారతీయము వైదికమునగు సాంప్రదాయంలో జయశబ్దానికి గల ఆధ్యాత్మికార్థము పురాణమని మహాభారతమని విజ్ఞులంటారు. ఏ పురాణాన్ని వ్రాయడం గాని చదవడం గాని మొదలు పెట్టినా ముందు ఈ శ్లోకాలుండాలి. నారాయణం నమస్కృత్య నరంచేవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరేత్. నారాయణునికి తపశ్శక్తిలో ఆయనతో సమానుడైన నరోత్తముడు నరమహర్షికి, చదువుల తల్లి సరస్వతీదేవికి, వామయాధీశుడు వ్యాసమహర్షికి నమస్కరించి ఈ జయగ్రంథమును ప్రారంభించాలి. అజమజరమనంతం జ్ఞానరూపం మహాంతం శివమమలమనాదిన్ భూతదేహాదిహీనం సకల కరణహీనం సర్వభూతస్థితం తం హరిమమల మమాయం సర్వగం వంద ఏకం నమస్యామి హరిన్రుద్రం బ్రహ్మాణంచ గణాధిపం దేవీం సరస్వతీం చేవ మనోవాకర్మభ్యః సదా. పుట్టుకగాని ముసలితనముగాని లేని కళ్యాణ స్వరూపుడు, అనంతుడు, జ్ఞానస్వరూపుడు, విశుద్ధ చారిత్రుడు, అనాది అయిన వాడు, పాంచభౌతిక శరీరుడు కానివాడు, ఇంద్రియములు లేనివాడు, ప్రాణులలో స్థానము కలవాడు, మాయకు అతీతుడు, సర్వవ్యాపకుడు, పరమ పవిత్రుడు, మంగళమయుడు, అద్వైయుడునగు ఆ శ్రీహరికి వందనం. మనస్సులో, మాటతో, చేతుల ద్వారా ఆ శ్రీహరికి, శివునికి, బ్రహ్మకి, గణేశునికి, సరస్వతీదేవికి సర్వదా నమస్కరిస్తుంటాను. ఇది పురాణ లేఖకుని వచనము. ఇక గరుడ మహాపురాణ ప్రారంభము నైమిషారణ్యంలో జరిగింది. నిమిష నిమిషానికి పవిత్రత, జ్ఞానము ఏ అరణ్యంలో పెరుగుతాయో అదే నైమిషారణ్యము. అక్కడ లోక కళ్యాణం కోసం వేలాది మునులు శౌనకుని ఆధ్వర్యంలో సత్రయాగం చేస్తుంటారు. ఇది 1000 ఏళ్లపాటు సాగే యజ్ఞం. విశ్వంలోని మునులందరూ, ఆచార్యులందరూ, రాజగురువులందరూ, వ్యాసశిష్యులందరూ తీర్థయాత్రలకు వెళ్లినప్పుడల్లా ఇక్కడికి వచ్చి వెళుతుంటారు. శౌనక మహర్షి అడగగానే కాదనకుండా తాము సంపాదించిన జ్ఞానాన్నంతటినీ మాట రూపంలో అక్కడ సమర్పించి వెళుతుంటారు. ఇతరుల ప్రసంగాలను కూడా వినడం వల్ల అక్కడి వారి, అక్కడికే వచ్చిన వారి జ్ఞానం నిమిష నిమిషానికి పెరిగిపోతూ ఉంటుంది. అందుకే అది నైమిషారణ్యం. ఒకనాడక్కడికి సర్వశాస్త్ర పారంగతుడు, పురాణ విద్యాకుశలుడు, శాంతచిత్తుడు, వ్యాసమహర్షి శిష్యుడు, మహాత్ముడనైన సూతమహర్షి తీర్థయాత్రలు చేసుకుంటూ వచ్చాడు. అక్కడ ఒక పవిత్రాసనంపై కూర్చుని విష్ణుధ్యానంలో మునిగిపోయాడు. క్రాంతదర్శి అయిన ఈ మహాపౌరాణికుడు తనపై కాలుమోపగానే నైమిషారణ్యమే పులకించిపోయింది. ఆ పులకింత శౌనక మహర్షికి చెప్పకనే చెప్పింది ఎవరో మహానుభావుడు వచ్చాడని. ఆయన వెంటనే కొందరు ఉత్తమ ఋషులను వెంటబెట్టుకుని సూతమహర్షిని కనుగొని ఆయన కనులు తెరిచేదాకా అక్కడే వేచియుండి ఆయనను సగౌరవంగా యాగస్థలికి తోడుకుని వచ్చాడు. మునులందరూ ఆయనను సేవించి ఆతిథ్యమిచ్చి తమ జన్మను చరితార్థం చేసుకున్నారు. తగిన విశ్రాంతి ఆయనకు లభించినాక శౌనకుడు మరొకమారు ప్రణామం చేసి ఇలా ప్రార్థించాడు, హే సూతదేవ, మీరు సర్వజ్ఞులు, అందుకే మిమ్మల్ని ప్రార్థిస్తున్నా, మాకు ఈ విషయాన్ని బోధించండి. దేవతలందరిలోకి శ్రేష్ఠుడెవరు? సర్వేశ్వరుడెవరు? పూజ్యుడు మరియు ధ్యానయోగ్యుడు ఎవరు? ఈ జగత్తుకి స్రష్ట, పాలనకర్త, సంహర్త ఎవరు? ఎవరి ద్వారా ఈ సనాతన ధర్మం ప్రవర్తితమగుతున్నది? దుష్ట వినాశకుడెవరు? ఆ దేవదేవుని యొక్క స్వరూపమెట్టిది? ఈ సంపూర్ణ జగత్తు యొక్క సృష్టి ఏ విధంగా జరిగింది? ఆ దేవదేవుడు
ఏ వ్రతాలకు సంతుష్టుడవుతాడు? ఏ యోగం ద్వారా మనిషి ఆయనను పొందగలడు? ఆయన అవతారాలన్నీ, వాటికి వంశ పరంపర ఉంటే ఎలా ఉంటుంది? వర్ణాశ్రమ ధర్మాలను నిర్దేశించి రక్షించేవాడెవరు? హే మహామతి, వీటిని అవసరమైన చోట అన్య విషయాలను బోధించి మమ్ము ధన్యులను జ్ఞానులను చేసి మా జీవితాలను సార్థకాలను చేయండి. అప్పుడు సూత మహర్షి ఒక్క నిమిషం పాటు కనులు మూసుకుని ధ్యానం చేసి కనులు తెరిచి చెప్పసాగాడు, సౌనకదేవ, ఇతర మునీంద్రులారా, మీరు అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానంగా గరుడ పురాణాన్ని వినిపించి నేను ధన్యుడనవుతాను. ఈ గరుడ మహాపురాణము సారభూతము, విష్ణుకథ పరిపూర్ణము. మహాత్ముడు, మహానుభావుడు తన తపోబలంతో, భాగ్య విశేషంతో విష్ణు భగవానుని వాహనమై ఆయన సామీప్యాన్ని పొందినవాడైన గరుత్మంతుడు కశ్యప మహర్షికి ఈ పురాణాన్ని వినిపించాడు. మా గురుదేవులైన వ్యాస మహర్షి నాకు వినిపించి అనుగ్రహించారు. దేవతా శ్రేష్ఠుడు శ్రీమన్నారాయణుడే. ఆయనే పరబ్రహ్మ, ఆయనే పరమాత్మ. ఆయన ద్వారానే ఈ జగత్తు ఉత్పత్తి, స్థితి, సంహారాలు జరుగుతున్నాయి. ఆయన జరామరణ రహితుడు. భగవంతుడైన ఆ వాసుదేవుడు జన్మ అనగా పుట్టుక లేనివాడైన జగద్రక్షకై సనత్కుమారాదిగా ఎన్నో రూపాల్లో అవతరిస్తుంటాడు. మునులారా, ఆ పరమాత్మ మొట్టమొదట కౌమార సర్గులుగా అవతరించాడు. కౌమార సర్గులు అనగా సనక, సనందన, సనత్కుమార, సనత్సు జాతులు. అప్పుడే కఠోర బ్రహ్మచర్య వ్రతాన్నవలంబించి దాని గొప్పదనాన్ని వేదాలతో సహా లోకానికి చాటి చెప్పాడు. రెండవ అవతారంలో యజ్ఞేశ్వరుడైన ఆ శ్రీహరియే వరాహ శరీరాన్ని ధరించి హిరణ్యాక్షునిచే రసాతలంలో ముంచివేయబడ్డ పృథ్వీని ఉద్ధరించి స్థితికారకుడైనాడు. మూడవ అవతారం పూషి. నారదుడను పేరుతో జన్మించి సాత్వతతంత్ర అంటే నారద పాంచరాత్రను బోధనను చేశాడు. ఇందులో నిష్కామకర్మను గూర్చి చెప్పబడింది. నాలుగవది నరనారాయణ అవతారం. ఇందులో శ్రీహరి ధర్మరక్ష కోసం కఠోర తపస్సు చేశాడు. దేవతలు, దానవులు కూడా నరనారాయణ మహర్షులను ఆరాధించారు. ఐదవ అవతారంలో శ్రీహరి కపిలనామంతో సిద్ధులలో సర్వశ్రేష్ఠునిగా జన్మించి కాలగర్భంలో కలిసిపోయిందనుకున్న సంఖ్యాశాస్త్రాన్ని సముద్ధరించి ప్రపంచానికి ప్రసాదించాడు. ఆరవ అవతారం దత్తాత్రేయుడు. అత్రి మహర్షి అనసూయ దంపతులకు ఒకప్పుడిచ్చిన వరాన్ని పురస్కరించుకుని శ్రీహరి వారికి పుత్రునిగా జన్మించి కొన్ని వందల మందికి జ్ఞానోపదేశాన్నిచ్చాడు. ముఖ్యంగా అలర్క మహారాజుకి, ప్రహ్లాదునికి బ్రహ్మ విద్యను ఉపదేశించాడు. ఏడవ అవతారం యజ్ఞదేవనామకం. శ్రీమన్నారాయణుడు రుచి ప్రజాపతి ఆకూతి దంపతులకు మన స్వయంభువ మన్వంతరంలోనే జన్మించి ఇంద్రాది దేవగణాలచే అద్భుతమైన యజ్ఞాలను చేయించి అందరికీ వాటి పద్ధతిని బోధించి యజ్ఞదేవుడను పేర పూజలందుకున్నాడు. ఎనిమిదవ అవతారం వృషభదేవుడు. కేశవుడే, నాభి, మేరుదేవి దంపతుల పుత్రునిగా జనించి స్త్రీలకు పరమాదర్శంగా గృహస్థాశ్రమాన్ని నిర్దేశించి నియమాలను ఏర్పరిచి సర్వాశ్రమాల చేత నమస్కరింపబడేటంత శ్రేష్టంగా గృహస్థాశ్రమాన్ని సిద్ధము చేశాడు. ఋషులు ప్రార్థించగా లక్ష్మీనాథుడు పృథు మహారాజుగా పుట్టి గోరూపంలోనున్న పృథ్వీ నుండి దుగ్ధమునువలే అన్నాదికములను, ఔషధరాశులను పిండి పితికి మానవజాతికి ప్రసాదించాడు. ఇది ఆయన తొమ్మిదవ అవతారమైంది. భగవంతుని పదవ అవతారము మత్స్యావతారం. చాక్షుష మన్వంతరం చివర్లో ప్రళయం వచ్చినప్పుడు విష్ణు ఒక బ్రహ్మాండమైన చేపరూపమును ధరించి భూమినే నావగా మార్చి వైవస్వత మనువును ప్రాతినిధ్య జీవరాశులతో సహా అందులోకి రమ్మని ఆదేశించి ఆ పడవ మునిగిపోకుండా కాపాడి సృష్టిని రక్షించాడు. కూర్మావతారం మహావిష్ణువు యొక్క పదకొండవ అవతారం. క్షీరసాగర మదన వేళ మందర పర్వతం మునిగిపోకుండా కాపాడి అమృతాన్ని తేవడం కోసం, వైద్య శాస్త్రాన్ని ప్రపంచానికి ప్రసాదించడం కోసం దేవతలను తన్ని, అమృతాన్ని లాక్కున్న దానవులను మురిపించి మరిపించి అమృతాన్ని సన్మార్గులైన దేవతలకీయడం కోసం క్రమంగా ఆదికూర్మ, ధన్వంతరి,
మోహిని అవతారాలను మహావిష్ణువే ఎత్తవలసి వచ్చింది. 14వదైన నృసింహావతారంలో శ్రీ మహావిష్ణువు హిరణ్యకశిపుని బారి నుండి ప్రహ్లాదుని సకల లోకాలను రక్షించాడు. 15వదైన వామనావతరణంలో బలిచక్రవర్తిని పాతాళానికి పంపించి అంతవరకు అతని ఆక్రమణలోనున్న ముల్లోకాలను దేవేంద్రుని న్యాయ సక్రమ వైదిక పాలనలోనికి తెచ్చాడు. 16వదైన పరశురామ నామక అవతారంలో శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణ ద్రోహులై లోకకంటకులుగా దాపురించిన క్షత్రియులను సంహరించాడు. ఆపై 17వదైన వ్యాసనామక అవతారంలో ఆయన పరాశరునికి సత్యవతి ద్వారా జన్మించి వేదాలను సంస్కరించి పరిష్కరించి బోధించి జనంలోకి తెచ్చాడు. శ్రీ మహావిష్ణువు దానవ సంహారానికై కౌసల్యా దశరథుల పుత్రుడై శ్రీరామురను పేర అవతరించి రావణ సంహారం దేవతల ఉద్ధరణ గావించాడు. ఆయన యొక్క 19వ, 20వ అవతారాలు బలరామ శ్రీకృష్ణులు. ఈ అవతారాలలో స్వామి దుష్ట శిక్షణ శిష్టరక్షణ తాను చేయడమే కాక తన వారి చేత దగ్గరుండి చేయించాడు. దానవాంశతో పుట్టిన మానవులు లక్షల సంఖ్యలో మడిసిపోగా భూభారం తగ్గింది. త్వరలోనే శ్రీహరి కీకట దేశంలో జినపుత్రునిగా బుద్ధ నామంతో జనించి దేవద్రోహులను మోహంలో ముంచెత్తి లోకాలను రక్షిస్తాడు. ఇది ఆయన 21వ అవతారం. 22వ అవతారం కలియుగం 8వ సంధ్యలో రాబోతోంది. రాజవర్గం సమాప్తమై అరాచకం చెలరేగినప్పుడు శ్రీహరి విష్ణుయశుడను బ్రాహ్మణునింట కల్కి అనే పేరుతో అవతరించి లోకాన్ని చక్కబరుస్తాడు. ఇవి కాక ఇంకా అసంఖ్యాక సందర్భాలలో శ్రీ మహావిష్ణువు భూమిపై అవతరించాడు. మనవులుగా జాతి చరిత్ర గతిని మార్చగలిగే మహర్షులుగా ఆయనే ఉద్భవించాడు. విష్ణు విభూతులుగా పేరొందిన ఈ అంశాలనే మా గురువుగారు వేదవ్యాస భగవానులు మాతో గరుడ మహాపురాణమను పేరిట అధ్యయనం చేయించారు. 1వ అధ్యాయం సంపూర్ణం. 2వ అధ్యాయం గరుడ పురాణ వక్తృ శ్రోతృ పరంపర విష్ణు స్వరూపవర్ణన గరుడునికి పురాణ సంహిత వరదానం. సౌనకాది మహామునులు ఈ గరుడ మహాపురాణమును ఆమూలాగ్రము వినాలని ఉందని అత్యంత ఉత్సుకతతో వేడుకోగా పరమ పౌరాణికుడైన సూత మహర్షి ఇలా ప్రవచించసాగాడు. బదరికాశ్రమంలో ఒకనాడు వ్యాసమునింద్రులు పరమాత్మ ధ్యానంలో ఉండగా గమనించి నేను అక్కడే ఆయన ఆసన సమీపంలోనే నేలపై కూర్చుండిపోయాను. ఆయన కనులు తెరువగానే ప్రణామం చేసి ఇలా ప్రార్థించాను. గురుదేవ, మీరు పరమేశ్వరుడు భగవానుడునైన శ్రీహరి స్వరూపాన్ని జగత్సృష్ట్యాదులని నాకు బోధించండి. మీరింతసేపు ఆ పరమపురుషుని ధ్యానంలోనే ఆయనను దర్శించగలిగారని కూడా నాకు అవగతమైనది అని అన్నాను. ఈలోగా మిగతా శిష్యులు కొందరు మునీంద్రులు కూడా అక్కడకు చేరారు. వ్యాసమహర్షి మాతో, నాయనలారా, నాకు ధ్యానంలో గోచరించేది ఆ శ్రీ మహావిష్ణువే. ఆయన గూర్చి చెప్పగలవాడు చతురానందుడు బ్రహ్మదేవుడే. ఆయన మాకు అనుగ్రహించిన గరుడ మహాపురాణాన్ని మీకు చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఒకమారు నారదుడు, దక్ష ప్రజాపతి, భృగు మహర్షి, నేను సత్యలోకానికి వెళ్ళాము. ఆది బ్రాహ్మణుడు, గురువులకే గురువు, సృష్టికర్త అయిన ఆ దేవదేవునికి ప్రణామం చేసి, హే దేవదేవేశ, సర్వవేదసారము సర్వజ్ఞానపారము మీరే, మాకు సారతత్వాన్ననుగ్రహించండి అని ప్రార్థించా. సర్వశాస్త్ర సారభూతము గరుడ మహాపురాణము. ప్రాచీన కాలంలో శ్రీ మహావిష్ణువు నాకు, శివునికి, అన్యదేవతలకు దీనిని వినిపించాడు అంటూ బ్రహ్మ ఆ సందర్భాన్ని ఇలా వివరించాడు. ఒకమారు ఇంద్రాది దేవతలతో కలిసి శివదర్శనానికై నేను కైలాసానికి వెళ్ళాను. అక్కడ పరమశివుడు పరమభక్తితో ఎవరినో ధ్యానించడం చూసి నేను ఆశ్చర్యపోయాను. ఆయన కనులు తెరచి మమ్ము చూడగానే ప్రణామం చేసి, హే సదాశివ, మీరు ఇంకొక దేవుని ధ్యానిస్తున్నట్లు మాకు అనిపించింది. మీకంటే గొప్ప దేవుడు వేరొకరున్నారని మాకింతవరకు ఎవరూ చెప్పలేదు. మీరే ధ్యానించదగ్గ పరమదేవతాస్వరూపముంటే మమ్ము కరుణించి ఆ పరమసారతత్వాన్ని మాకు అనుగ్రహించండి అని అడిగాను బ్రహ్మాది దేవతలారా.
నేను సర్వఫలదాయకుడు సర్వవ్యాపి సర్వరూపుడు సర్వప్రాణి హృదయవాసి పరమాత్మ సర్వేశ్వరుడునగు విష్ణు భగవానుని సదా ధ్యానిస్తుంటాను. బ్రహ్మదేవ ఆ స్వామి ఆరాధనలో భాగంగానే ఎల్లవేళలా భస్మాన్ని జటాజూటాన్ని ధరించి నిరంతర ప్రతాచరణ నిరతుడనే ఉంటాను. ఎవరైతే సర్వవ్యాపకుడు అద్వైతుడు జయశీలుడు నిరాకారుడు సాకారుడు పద్మనాభుడు నిర్మల విశుద్ధ పరమహంస స్వరూపుడు అయి ఉండి తాను వెలుగుతూ విశ్వాన్ని వెలిగిస్తున్నాడో ఆ పరమ పదపరమేశ్వర భగవానుడైన శ్రీహరిని నేను ధ్యానిస్తున్నాను. ఈ విష్ణు సారతత్వాన్ని ఆయన వద్దకే పోయి తెలుసుకోవాలి, పదండి అన్నాడు పరమేశ్వరుడు. ఆయన ఇంకా ఇలా చెప్పాడు, సంపూర్ణ జగత్తంతా ఆయనలోనే ప్రళయ కాలంలో ప్రవేశిస్తుంది. అందుకే మీతో నాతో సహా అందరికీ శరణ్యుడాయనే. నేను ఆయన చింతనలోనే మగ్నుడనే ఉంటాను, కాబట్టి మీకు జ్ఞానిగా గోచరిస్తున్నాను. ఒకే సూత్రంలో గృచ్చబడిన మనులలాగా మనమంతా సత్వరజస్తమో గుణములతో సహా ఆ సర్వేశ్వరుని ఎందే ఉన్నాము. సహస్రముఖుడు సహస్రాధికభుజుడు సూక్ష్మత కన్నా సూక్ష్ముడు స్థూలత కన్నా స్థూలుడు గురువులలో ఉత్తముడు పూజ్యులలో పూజ్యతముడు శ్రేష్ఠులకే శ్రేష్ఠుడు సత్యాలలో పరమసత్యము సత్యకర్ముడు పురాణాలలో స్తుతింపబడు పురాణ పురుషుడు ద్విజాతీయులలో బ్రాహ్మణోత్తముడు ప్రళయ కాలంలో సంకర్షణనిగా కీర్తింపబడ్డ వాడునగు ఆ పరముపాసినే నేను ఉపాసిస్తున్నాను. సత్ అసత్ రూపాలకు ఆవల సత్యస్వరూపుడై ఏకాక్షర ప్రణవానికి మూలమై దేవ యక్ష రాక్షస నాగగణాలచే అర్చింపబడు విష్ణువునే నేను అర్చిస్తాను. కొలనిలో చిన్న చిన్న చేపలు కదలాడుతున్నట్లు ఈ జగాలన్నీ మనతో సహా ఆ విశ్వరూపునిలోనే కదలాడుతుంటాయి. ముఖంలో అగ్ని, మస్తకంలో ద్యులోకం, నాభిలో ఆకాశం, చరణాలపై భూమి, కన్నులలో సూర్య చంద్రులు గల విశ్వరూపం ఆయనది. ఉదరంలో స్వర్గం, మర్త్యలోకం, పాతాళం, భుజాలలో సమస్త దిశలు, ఉచ్ఛ్వాసంలో వాయువు, కేశపుంజంలో మేఘాలు, అంగసంధులలో నదులు, కుక్షిలో సముద్రాలు ఎవరికైతే నిలచి ఉంటాయో ఆ విశ్వరూపుడే నాకు దేవుడు. జగత్తునకు ఆది అయిన అనాదితత్వమాయనది. అట్టి నారాయణునికి నా నమస్కారము. ఏ పురాణ పురుషుని నుండి సర్గ ప్రతిసర్గ వంశ మన్మంతర వంశానుచరితలు ప్రవర్తితాలైనవో ఆ పరమాత్మ వద్దకే పోయి పరమ సారతత్వ జ్ఞానమును పొందవలసి ఉన్నది అంటూ పరమశివుడు కూడా మాతో విష్ణువు వద్దకు బయలుదేరాడు. వ్యాసమునింద్ర ఆ రోజు పరమశివునితో కలిసి మేమంతా శ్వేత ద్వీపం చేరుకుని అక్కడనున్న విష్ణు భగవానుని దర్శించి ప్రణామం చేసి స్తుతులోనర్చా. పరమ సారతస్వరూపుడగు మహావిష్ణువు ద్వారానే ఆ పరమతత్వము యొక్క సారాన్ని వినడానికి మేమంతా వేచి ఉండగా పరమేశ్వరుడు మా అందరి తరపున మహావిష్ణువునిలా ప్రార్థించాడు. హే దేవేశ్వర శ్రీహరి, దేవాధి దేవుడెవరో, పరమేశ్వరుడెవరో, ధ్యేయుడెవరో, పూజ్యుడెవరో, ఈ పరమతత్వాన్ని ఏ వ్రతాల ద్వారా సంతుష్టపరచగలమో, ఏ ధర్మం ద్వారా ఏ నియమాన్ని పాటించి ఏ పూజలు చేసి ఏ ఆచరణలను అనుసంధించి ఆ పరమాత్మను ప్రసన్నం చేసుకోగలమో తెలిస్తే అదే నిజమైన జ్ఞానం. ఆయన స్వరూపమిట్టిది, ఏ దేవుని ద్వారా ఈ జగత్తు సృష్టింపబడింది, దీనిని పాలించేదెవరు, ఆయన ఏ అవతారాలను ధరించి ఈ పనిని చేస్తాడు, ప్రళయ కాలంలో ఈ విశ్వం ఎవరిలో కలిసిపోతుంది, సర్గలు ప్రతిసర్గలు వంశాలు మన్వంతరాలు ఏ దేవుని ద్వారా ప్రవర్తితమవుతాయి, ఈ దృశ్యమాన జగత్తంతా ఏ దేవునిలో ప్రతిష్ఠితమై ఉంది, ఈ విషయాలన్నిటినీ తెలిపేదే నిజమైన జ్ఞానం, సత్యమైన సారతత్వం. నేను ఆ జ్ఞానానికి జిజ్ఞాసువుని, వీరంతా ఆ తత్వానికి అన్వేషకులు. మా అందరికీ పరమేశ్వర మహాత్యాన్ని ధ్యానయోగాన్ని కూడా విని తరించాలని ఉంది. దయచేసి మమ్ము కృతార్థులను చేయండి. అప్పుడు భగవానుడైన విష్ణువు శివునికి పరమాత్మ మహాత్యాన్ని, ఆయన ప్రాప్తికి సాధన భూతమైన ధ్యానాన్ని, యోగాదిక నియమాలను, అష్టాదశ విద్యలలో విరాజమానమైన జ్ఞానాన్ని ఈ విధంగా ప్రసాదించాడు. రుద్రదేవ బ్రహ్మాది దేవతలారా,
నేనే అందరు దేవతలకు ఆరాధ్య దైవాన్ని సర్వలోకాలకి స్వామిని నేనే దేవమానవాది జాతులన్నిటికీ ధ్యేయాన్ని పూజ్యాన్ని స్తుతియోగ్యుడను నేనే రుద్రదేవ మనుష్యుల చేత పూజలందుకుని వారికి పరమగతిని ప్రాప్తింపజేసేది వ్రత నియమ సదాచార సదాచరణలచే సంతుష్టుడనై వారి మనోరథాలను నెరవేర్చేది నేనే నేనే ఈ సృష్టికి మూలాన్ని స్థితికి కారకుణ్ణి దుష్టనాశకుణ్ణి శిష్టరక్షకుణ్ణి నేనే మత్స్యాది రూపాలతో అవతరించి అఖిల భూమండలాన్ని పాలిస్తుంటాను మంత్రాన్ని నేనే దాని అర్థాన్ని నేనే పూజ వల్ల ధ్యానం ద్వారా ప్రాప్తించే పరమతత్వాన్ని నేనే స్వర్గాదులను సృష్టించినది నేనే ఆ స్వర్గ్రాదులు నేనే యోగిని యోగాన్ని ఆద్యయోగాన్ని పురాణాన్ని నేనే జ్ఞాతను శ్రోతను మననకర్తను కూడా నేనే సంభాషింపబడు విషయాన్ని సంభాషించే వ్యక్తిని నేనే ఈ జగత్తును నేనే అందులోని సమస్త పదార్థాలు నా స్వరూపాలే భోగ మోక్షప్రదాయకమైన పరమదైవాన్ని నేనే ధ్యానం పూజ వాటి ఉపచారాలు సర్వతోభద్రాది మండలాలు నేనే హే శివాది దైవతములారా నేనే వేదాన్ని ఇతిహాస స్వరూపుడను సర్వజ్ఞానమయుడను సర్వలోకమయుడను బ్రహ్మాది దేవతల ఆత్మస్వరూపుడను నేనే సాక్షాత్ సదాచారాన్ని ధర్మాన్ని వైష్ణవాన్ని వర్ణాశ్రమాన్ని వాటి వెనుకనున్న సనాతన ధర్మాన్ని నేనే యమనియమాలు వ్రతాలు సూర్య చంద్ర మంగళాది గ్రహాలు నేనే ప్రాచీన కాలంలో పక్షిరాజైన గరుత్మంతుడు గొప్ప తపస్సు ద్వారా నన్ను ఆరాధించాడు అతని తపస్సు వల్ల సంతుష్టుడనై సాక్షాత్కరించి నీకేం కావాలో కోరుకో అన్నాను దేవదేవ నాగులు నా తల్లిని దాసిగా చేసుకున్నారు ఆమెను ఆ దాసీత్వ గ్రహం నుండి విడిపించడానికి అమృతం కావాలి మీరు నాకు వరమిస్తే నేను అవసరమైన వారిని గెలిచి నా తల్లికి దాస్య విముక్తిని గావించి వచ్చి మీ వాహనంగా శాశ్వతంగా నిలిచిపోతాను మీరు వరమిస్తే మహాబలశాలిగా మహాశక్తిశాలిగా సర్వజ్ఞునిగా పురాణ సంహిత రచనాకారునిగా మీ సన్నిధిలోనే ఉంటూ మిమ్మల్ని సేవించుకుంటూ ప్రపంచానికి మేలు చేయగలుగుతాను ఇదే నా ప్రార్థన అని వరం కోరుకున్నాడు గరుత్మంతుడు అప్పుడు నేను ఇలా ఆశీర్వదించాను ఓ పక్షిరాజా నీవడిగిన వరం నీకు సంపూర్ణంగా లభిస్తుంది నాగదాస్యం నుండి నీ తల్లి వినతకు విముక్తి లభిస్తుంది నువ్వు దేవతలనందరినీ ఊడించి అమృతాన్ని అవలీలగా సాధించి తేగలవు అత్యంత శక్తి సంపన్నతను కూడా సాధించి నా వాహనానివి కాగలవు అన్ని రకాల విషాలను విరిచివేసే శక్తి కూడా నీకు ఉంటుంది నా కృప వల్ల నీవు నా గాథలనే సంహిత రూపంలో ప్రవచనం చేస్తావు నా స్వరూప మాహాత్యాలే నీవి కూడా అవుతాయి నా గురించి నీవు ప్రవచించే పురాణ సంహిత నీ పేరిటనే గరుడ పురాణమను పేరుతో లోకంలో ప్రసిద్ధమవుతుంది ఓయి వినతాసుత దేవగణాలలో ఐశ్వర్యానికి శ్రీరూపానికి నాకున్న విఖ్యాతియే పురాణాలలో నీ ఈ గరుడ పురాణానికి ఉంటుంది విశ్వంలో నా సంకీర్తన జరిగే ప్రతిచోట నీ కీర్తన కూడా జరుగుతుంది ఇక నీవు నన్ను ధ్యానించి ఆ పురాణ ప్రణయనాన్ని గావించు ఇంతవరకు చెప్పి మహావిష్ణువు ఇంకా ఇలా అన్నాడు పరమశివ నా ద్వారా గ్రహించిన గరుడ పురాణాన్ని గరుడు కశ్యప మహర్షికి వినిపించాడు కశ్యపుడు ఈ పురాణాన్ని వినడం వల్ల అబ్బిన గారుడి విద్యాబలం వల్ల ఒక కాలిపోయిన చెట్టును తిరిగి బ్రతికించగలిగాడు గరుడు కూడా ఈ విద్య ద్వారా అనేక ప్రాణులను పునర్జీవితులను చేశాడు యక్షి ఓం ఓం స్వాహ అనే మంత్రాన్ని జపిస్తే గారుడి పరావిద్యను పొందే యోగ్యత లభిస్తుంది రుద్రదేవ నా స్వరూపంచే పరిపూర్ణమైన గరుడుని జ్ఞానముఖం ద్వారా వెలువడిన గరుడ మహాపురాణాన్ని మీరు వినండి రెండవ అధ్యాయం సంపూర్ణం మూడవ అధ్యాయం గరుడ పురాణంలో ప్రతిపాదించబడిన విషయాలు సౌనక మునీంద్ర సాక్షాత్తు మహావిష్ణువు నుండి శివ బ్రహ్మదేవాది దేవులు
బ్రహ్మ ద్వారా మా గురువుగారు వ్యాస మహర్షి ఆయన అవ్యాజానుగ్రహం వల్ల నేను వినగలిగిన గరుడ పురాణాన్ని నా భాగ్యంగా భావించి ఈ పవిత్ర నేమిశారణ్యంలో మీకు వినిపిస్తున్నాను. ఇందులోని వివిధ అంశాలు సర్గవర్ణనం, దేవార్చనం, తీర్థ మహత్యం, భువన వృత్తాంతము, మన్వంతరం, వర్ణధర్మాలు, ఆశ్రమధర్మాలు, దానధర్మం, రాజధర్మం, వ్యవహారము, వంశానుచరితము, వ్రతం, నిదానపూర్వక అష్టాంగ ఆయుర్వేదం, ప్రళయం, ధర్మం, కర్మం, కామం, అర్థము, ఉత్తమ జ్ఞానం, ముఖ్యంగా విష్ణు భగవానుని మాయామయ సహజలీలల విస్తార వర్ణనం. వాసుదేవుని కరుణచే గరుత్మంతుడు ఈ గరుడ మహాపురాణోపదేష్టగా అత్యంత సామర్థ్యాన్ని చూపించాడు. విష్ణువాహనంగా ఈ సృష్టి, స్థితి, ప్రళయ కార్యాలలో కూడా పాలు పంచుకుంటున్నాడు. దేవతలను జయించి అమృతాన్ని తెచ్చియిచ్చి తన తల్లి దాస్య విముక్తి కార్యాన్ని కూడా సఫలం చేసుకోగలిగాడు. విష్ణు భగవానుని ఉదరంలోనే అన్ని భువనాలు ఉంటాయి. అయినా ఆయనకు ఆకలి వేస్తే గరుడే దానిని తీర్చాలి. హరిశివాదులకు హరిరూపుడైన గరుడు కశ్యప మహర్షికి చెప్పిన ఈ పవిత్ర పురాణం తనను ఆదరంగా చదివేవారికి అన్నిటినీ ప్రసాదించగలదు. వ్యాసదేవునికి మరొక్కమారు నమస్కరించి ఈ పురాణాన్ని ప్రారంభిస్తున్నాను. 3వ అధ్యాయం సంపూర్ణం. 4వ అధ్యాయం సృష్టి, దాని వర్ణనం. హే జనార్దన, సర్గ, ప్రతిసర్గ, వంశ, మన్వంతర, వంశాన విస్తార పూర్వకంగా వర్ణించండి అని పరమేశ్వరుడు ప్రార్థించాడు. ఖగవాహనుడు కాలకంఠాదులకిలా చెప్పసాగాడు. పరమేశ్వర, సర్గాదులతో పాటు సర్వపాపాలను నశింపజేయు. సృష్టి, స్థితి, ప్రళయ స్వరూపమైన విష్ణు భగవానుని సనాతన క్రీడను కూడా వర్ణిస్తాను. వినండి. సర్గయనగా సృష్టిలో ఒక దశ, ఒక మెట్టు. నారాయణ రూపంలో ఉపాసింపబడుతున్న ఆ వాసుదేవుడే ప్రకాశస్వరూపుడైన, అనగా కనబడుతున్న పరమాత్మ, పరబ్రహ్మ, దేవాధిదేవుడు. సృష్టి స్థితిలయాలకు కర్త ఆయనే. ఈ దృష్టాదృష్టమైన జగత్తంతా ఆయన వ్యక్తావ్యక్తమైన స్వరూపమే. ఆయనే కాలరూపుడు, పురుషుడు. బాలురు బొమ్మలతో క్రీడించినట్లు ఆయన లోకంతో క్రీడిస్తాడు. ఆ లీలలను వర్ణిస్తాను, వినండి. అంటే ఇవన్నీ నా లీలలే. జగత్తుని ధరించే పురుషోత్తమునికి జగత్తుకున్న ఆద్యంతాలు లేవు. ఆయన నుండి ముందుగా అవ్యక్తమైనవి జన్మించగా వాటి ఆత్మ ఉత్పత్తి అవుతుంది. అవ్యక్త ప్రకృతి నుండి బుద్ధి, బుద్ధి నుండి మనస్సు, మనస్సు నుండి ఆకాశం, ఆకాశం నుండి వాయువు, వాయువు నుండి తేజం, తేజం నుండి జలం, జలం నుండి పృథ్వీ పుట్టాయి. పరమేశ్వర, దీని తరువాత ఒక బంగారు గుడ్డు పుట్టింది. పరమాత్మ స్వయంగా అందులో ప్రవేశించి సర్వప్రథమంగా తానొక శరీరాన్ని ధరిస్తాడు. ఆయనే చతుర్ముఖ బ్రహ్మరూపాన్ని ధరించి రజోగుణ ప్రధానమైన ప్రవృత్తితో బయటికి వచ్చి ఈ చరాచర విశ్వాన్ని సృష్టి చేశాడు. దేవ, అసుర, మనుష్య సహితమైన ఈ సంపూర్ణ జగత్తు ఆ అండంలోనే ఉంటుంది. ఆ పరమాత్మయే స్వయం సృష్టేగు బ్రహ్మరూపంలో ప్రపంచాన్ని సృష్టిస్తాడు. విష్ణు రూపంలో దాని ఆలన, పాలన చూసుకుంటాడు. కల్పాంత కాలంలో రుద్ర రూపంలో దానిని సంపూర్ణంగా లయింపజేస్తాడు. సృష్టి సమయంలో ఆ పరమాత్మయే వరాహరూపాన్ని ధరించి జలమగ్నమైన భూమిని తన కొమ్ముతో తేల్చి ఉద్ధరిస్తాడు. శంకరదేవ, ఇక దేవాదుల సృష్టి యొక్క వర్ణనను సంక్షిప్తంగా తెలియజేస్తాను. అన్నిటికన్నా ముందు ఆ పరమాత్మ నుండి మహత్తత్వం సృష్టింపబడుతుంది. 2వ సర్గలో పంచతన్మాత్రల అనగా రూప, రస, గంధ, స్పర్శ, శబ్దముల ఉత్పత్తి జరుగుతుంది. దీన్నే భూత సర్గ అంటారు. వీటి ద్వారానే పంచమహాభూతములైన నేల, నీరు, నిప్పు, గాలి, నింగి సృష్టింపబడతాయి. 3వది వైకారిక సర్గ, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు ఈ దశలోనే పుడతాయి కాబట్టి దీనిని ఇంద్రిక సర్గేని, బుద్ధి దశ కూడా ఇదే అవుతుంది కాబట్టి దీన్ని ప్రాకృత సర్గేని కూడా అంటారు. 4వది తరువాత ముఖ్య సర్గ, పర్వతాలు, వృక్షాలు,
మానవ జీవనంలో ముఖ్య పాత్రను పోషించాలి. అవి సృష్టింపబడే సర్గ కాబట్టి దీనికా పేరు వచ్చింది. ఐదవది తిరియక్ సర్గ. పశుపక్ష్యాదులు ఈ సర్గలో పుడతాయి. తిరియక్ అంటే వక్రత. ఏ జీవుల ఆహార సంచారాలు వక్రంగా ఉంటాయో అవి తిరియక్కులు. ఇవి తిని తాగే అన్నజలాలు వీటి కడుపులో వంకరగా తిరుగుతాయి. తరువాత ఆరవ సర్గలో దేవతలు, ఏడవ సర్గలో మానవులు సృష్టింపబడతారు. వీటిని క్రమముగా ఊర్ధ్వ శ్రోత, అర్వాక్ శ్రోత సర్గలంటారు. దేవతల కడుపులో పడిన ఆహారం పైకి మానవులది క్రిందికి చరిస్తాయి. ఏడవ సర్గ మానుష సర్గ. ఎనిమిదవది అనుగ్రహ నామకమైన సర్గ. ఇది సాత్విక తామసిక గుణ సంయుక్తం. ఈ ఎనిమిది సర్గలలో ఐదు వైకృతాలని, మూడు ప్రాకృత సర్గలని చెప్పబడుతున్నాయి. అయితే తొమ్మిదవదైన కౌమార నామక సర్గలో ప్రాకృత వైకృత సృష్టిలు రెండూ చేయబడతాయి. రుద్రాది దేవతలారా, దేవతల నుండి స్థావరాల వరకు నాలుగు ప్రకారాల సృష్టి జరుగుతుంది. సృష్టి చేసేటప్పుడు బ్రహ్మ నుండి ముందుగా మానసపుత్రులు ఉత్పన్నులయ్యారు. తరువాత దేవ, అసుర, పితృ, మనుష్య సర్గచతుష్టయం వచ్చింది. అప్పుడు పరమాత్మ జలసృష్టి కార్యంలో సంలగ్నుడైనాడు. సృష్టికర్మలో మునిగియున్న ప్రజాపతి బ్రహ్మ నుండి తమోగుణం పుట్టుకొచ్చింది. కాబట్టి ఆయన జంఘల నుండి రాక్షసులు పుట్టుకొచ్చారు. శంకర, అప్పుడాయన తమోగుణయుక్తమైన శరీరాన్ని విడిచిపెట్టగా ఆ తమోగుణపు ముద్ద రాత్రిగా మారి నిలబడిపోయింది. యక్షులకి, రాక్షసులకి అందుకే రాత్రి అంటే చాలా ప్రీతి. తరువాత బ్రహ్మ యొక్క సత్వగుణ మాత్ర వల్ల ఆయన ముఖం నుండి దేవతలు ఉద్భవించారు. తరువాత ఆయన సత్వగుణయుక్తమైన శరీరాన్ని కూడా విడనాడగా దాని నుండి పగలు పుట్టింది. దేవతలకు పగలు ప్రీతి పాత్రం. తరువాత బ్రహ్మ యొక్క సాత్విక శరీరం నుండి పితృగణాలుద్భవించాయి. బ్రహ్మ ఆ సాత్విక శరీరాన్ని వదిలినప్పుడు అది సంధ్యగా మారింది. ఈ సంధ్య పగటికి రాత్రికి మధ్య వచ్చే సమయం. తదనంతరం బ్రహ్మ యొక్క రజోమయ శరీరం నుండి మానవులు పుట్టారు. ఆయన ఆ శరీరాన్ని పరిత్యజించినప్పుడు జ్యోత్స్న అనగా ప్రభాత కాలంగా మారింది. అదే ఉదయ సంధ్య. ఈ రకంగా జ్యోత్స్న, పగలు, సంధ్య, రాత్రి అనేవి బ్రహ్మ శరీర సంభూతాలు. తరువాత బ్రహ్మ రజోగుణమయ శరీరం నుండి క్షుధ, క్రోధం జన్మించాయి. పిమ్మట బ్రహ్మ నుండియే ఆకలి దప్పులు అతిగా కలవారు, రక్త మాంస సేవనలు నగు రాక్షసులు, యక్షులు పుట్టుకొచ్చారు. ఎవరి నుండి సామాన్య జీవునికి రక్షణ అవసరమో వారు రాక్షసులు. యక్ష శబ్దానికి తినుటయని అర్థము. యక్షులు ధనదేవతలు. ధనం కోసం వీరిని పూజిస్తారు. ఈ పూజలో భక్షణ కూడా ఒక భాగం. ఈ భక్షణ వల్ల వీరిని యక్షులంటారు. అటు పిమ్మట బ్రహ్మకేశాల నుండి సర్పాలు, క్రోధం నుండి భూతాలు పుట్టినవి. చురుకైన కదలికను సర్పణమంటారు. అది కలవి సర్పాలు. తరువాత బ్రహ్మలో కలిగిన క్రోధ గుణవాసన పాములకు తగిలింది. అందుకే వాటికి క్రోధం ఎక్కువ. తరువాత బ్రహ్మ నుండి పాట పాడుతూ, నాట్యమాడుతూ కొన్ని ప్రాణులు నిర్గమించాయి. పాడేవారు గంధర్వులు కాగా ఆడేవారు అచ్చరలయ్యారు. తరువాత ప్రజాపతి అయిన బ్రహ్మవక్షస్థలం నుండి స్వర్గము, ద్యులోకము పుట్టాయి. ఆయన ముఖము నుండి అజము అంటే మేక, ఉదరము నుండి గోవు, పాశ్వాల నుండి ఏనుగు, గుర్రము, మహిషము, ఒంటె, తోడేలు జాతులు పుట్టినవి. ఆయన రోమాల నుండి ఫల, పుష్ప, ఔషధ జాతి వృక్షాలుద్భవించాయి. తరువాత ఏడు రకాల జంతువులు పుట్టాయి. అవి క్రమంగా పులివంటి హింస్రకాలు, పశువులు, రెండు గోళ్ల జంతువులు, నీటి క్షీరదాలు, కోతి జాతి, పక్షులు, ఉభయచరాలు, సరీసృపాలు పుట్టాయి. బ్రహ్మ యొక్క పూర్వాది నాలుగు ముఖాల నుండి క్రమంగా యుగ్యజుస్సామాథర్వ వేదాలు జనించాయి. ఆయన ముఖం నుండి బ్రాహ్మణులు, భుజాల నుండి క్షత్రియులు, ఊరువుల నుండి వైశ్యులు, పాదాల నుండి శూద్రులు ఉత్పన్నులైనారు. వెంటనే బ్రహ్మ వారిలో
ఉత్తములైన బ్రాహ్మణులకు బ్రహ్మలోకాన్ని, క్షత్రియులకు ఇంద్రలోకాన్ని, వైశ్యులకు వాయులోకాన్ని, శూద్రులకు గంధర్వలోకాన్ని నివాసాలుగా నిర్ధారణ చేశాడు. ఆయనే బ్రహ్మచారులకు బ్రహ్మలోకాన్ని, స్వధర్మనిరతులై గృహస్థాశ్రమాన్ని నిర్వహించిన వారికి ప్రాజాపత్యలోకాన్ని, వానప్రస్థులకు సప్తర్షిలోకాన్ని, సన్యాసులకు పరమతపో నిధులకు అక్షయలోకాన్ని ప్రాప్త్యలోకాలుగా నిర్ధారణ చేశాడు. 4వ అధ్యాయం సంపూర్ణం. 5వ అధ్యాయం మానస సృష్టి వర్ణన. దక్ష ప్రజాపతి వాణి సృష్టి విస్తారం. శంకర ప్రజాపతి బ్రహ్మ పరలోకంలో నివసించే మానస ప్రజాసృష్టి తరువాత నరలోక సృష్టి విస్తారాన్ని గావించే మానసపుత్రుల వైపు దృష్టి సారించాడు. ఆయన నుండి ఏయములు, రుద్రులు, మనువులు, సనకుడు, సనాతనుడు, భృగువు, సనత్కుమారుడు, రుచి, శ్రద్ధ, మరీచి, అత్రి, అంగిరుడు, పులస్థిడు, పులహుడు, క్రతువు, వశిష్ఠుడు, నారదుడు జన్మించారు. అలాగే పితృగణాల వారు 7గురు అనగా బర్హిషద, అగ్నిశ్వాత, క్రవ్యాద, ఆజప, సుకాలిన, ఉపహూత, దీప్య నామకులు కూడా ఉద్భవించారు. వీరిలో మొదటి 3గురు అమూర్త రూపులు, చివరి 4గురు మూర్త రూపులు, అంటే కళ్లకు కనిపిస్తారు. కమల గర్భుడైన బ్రహ్మ దక్షిణ అంగుష్టం అనగా కుడి బొటనవ్రేలు నుండి, ఐశ్వర్య సంపన్నుడైన దక్ష ప్రజాపతి ఎడమ బొటనవ్రేలి నుండి ఆయన భార్య పుట్టారు. వీరికి శుభలక్షణలైన ఎందరో కన్యలు పుట్టగా వారిని బ్రహ్మ మానస పుత్రులకు దక్ష ప్రజాపతి సమర్పించాడు. సతీదేవియను పుత్రికను రుద్రునకిచ్చి పెండ్లి చేయగా వారికి పెద్ద సంఖ్యలో మహాపరాక్రమశాలురైన పుత్రులు పుట్టారు. దక్షుడు ఒక అసాధారణ రూపవతి, సుందర సులక్షణ లక్షణాలు కలిగిన ఖ్యాతియను తన కూతురిని భృగు మహర్షికిచ్చి పెండ్లి చేశాడు. వారికి ధాత, విధాతలను కొడుకులు, శ్రీయను కూతురు కలిగారు. ఈ శ్రీనే హరివరించి శ్రీహరి అయినాడు. వారికి బల, ఉన్మాదులను కొడుకులు కలిగారు. మహాత్ముడైన మనువుకి ఆయతి నియతి అను 2 కన్యలు పుట్టగా వారిని భృగుపుత్రులైన ధాత, విధాతలకిచ్చి పెండ్లి చేశాడు. వారికి ప్రాణుడు, మృకండు పుట్టారు. నియతి పుత్రుడైన మృకండుని కొడుకే మహానుభావుడు, మహర్షి అయిన మార్కండేయుడు. మరీచి సంభూతులకు పౌర్ణమాసుడను పుత్రుడు జన్మించాడు. ఆ మహాత్ముని పుత్రులు విరజుడు, సర్వగుడు. అంగిరామునికి దక్షకన్య స్మృతి ద్వారా ఎందరో పుత్రులు, సినీవాలి, కుహు, రాక, అనుమతి నామక కన్యలు కలిగారు. అనసూయకు అత్రి ద్వారా చంద్రుడు, దుర్వాసుడు, దత్తాత్రేయుడు కలిగారు. పులస్త్యునికి ప్రీతి ద్వారా దత్తోరుడను పుత్రుడు పుట్టాడు. పులహ ప్రజాపతికి క్షమేను పత్ని ద్వారా కర్మసుడు, అర్ధవీరుడు, సహిష్ణువు అను పుత్రులుద్భవించారు. క్రతువుకి పత్ని సుమతి ద్వారా 6000 మంది వాలఖిల్య ఋషులు ఉద్భవించారు. వీరంతా ఊర్ధ్వరేతస్కులు, బొటనవ్రేలి పరిమాణం వారు, సూర్యునంత తేజస్సంపన్నులు. వశిష్ఠునికి పత్ని ఊర్జా ద్వారా రజుడు, గాత్రుడు, ఊర్ధ్వబాహుడు, శరణుడు, అనగుడు, సుతపుడు, శుక్రుడు అను మహర్షులు ఉదయించారు. ఈయన శ్రీరామగురువు వశిష్ఠుడు కాదు. వీరిని సప్తమహర్షులంటారు. శివశంకర దక్ష ప్రజాపతి తన కూతురైన స్వాహాను అగ్నిదేవునికిచ్చి వివాహం చేయగా వారికి పావక, పవమాన, శుచులను పుత్రులు పుట్టారు. వీరే త్రేతాగ్నులు, ఇంకా పరమ ఓజస్సులు. దక్ష కన్య అయిన స్వధకుమేన వైతరణియను కూతుళ్లు పుట్టారు. వారు బ్రహ్మవాదినులు. మేనాకు హిమవంతుని ద్వారా మైనాకుడను పుత్రుడు, గౌరీ నామంతో ప్రసిద్ధి చెందిన పార్వతీదేవియను కన్యా జన్మించారు. ఈమె పూర్వజన్మలో సతీదేవి. అప్పుడు బ్రహ్మయే స్వయంగా తనంతటి వాడైన స్వయంభువ మనువుకు జన్మనిచ్చి అతనిని ప్రజాపాలన కార్యంలో నియోగించాడు. సర్వవైభవ సంపన్నుడైన స్వయంభువ మను మహారాజు తన అఖండ తపః ఫలంగా పరమశుద్ధ తేజస్విని, తపస్విని అయిన శతరూపాదేవిని భార్యగా పొందాడు. వారికి ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అను కొడుకులు, ప్రసూతి, ఆకూతి, దేవహూతియను కూతుళ్లు కలిగారు. ఆడపిల్లలు 3 క్రమంగా రుచి ప్రజాపతికి, దక్ష ప్రజాపతికి, కర్దమ మునికి ఇచ్చి వివాహం జరిపించారు.
రుచికి యజ్ఞుడనే కొడుకు దక్షిణేను కూతురు జన్మించారు. యజ్ఞునికి 12 మంది మహాబలశాలులైన పుత్రులు పుట్టారు. వారే యామ అను దేవగణానికి మూల పురుషులుగా ప్రఖ్యాతి చెందారు. దక్ష ప్రజాపతికి ప్రసూతి ద్వారా 24 కూతుళ్లు పుట్టారు. వారిలో శ్రద్ధ, లక్ష్మి, ధృతి, తుష్టి, పుష్టి, మేధ, క్రియా, బుద్ధి, లజ్జ, వపు, శాంతి, బుద్ధి, కీర్తి నామకలైన 13 కన్యలను దక్షిణాపుత్రుడైన ధర్ముడు పత్నులుగా స్వీకరించాడు. తరువాత ఖ్యాతి, సతి, సంభూతి, స్మృతి, ప్రీతి, క్షమ, సన్నతి, అనసూయ, ఊర్జ, స్వాహ, స్వధను పేర్లు గల 11 కన్యలను దక్ష ప్రజాపతి క్రమంగా భృగు మహర్షి, పరమశివుడు, మరీచి, అంగిరా మహర్షి, పులస్థిడు, పులహుడు, క్రతువు, అత్రి, వశిష్ఠుడు, అగ్ని, పితరుడు అను ప్రసిద్ధులకిచ్చి వివాహం చేశాడు. వీరిలో శ్రద్ధకు కాముడు, లక్ష్మికి దర్పుడు, ధృతికి నియముడు, తుష్టికి సంతోషి, పుష్టికి లోభుడు, మేధకు శృతుడు, క్రియకు దండలయ, వినయులు, బుద్ధికి బోధుడు, లజ్జకు వినయుడు, వపుకి వ్యవసాయ, శాంతికి క్షేమ, బుద్ధికి సుఖ, కీర్తికి యశ అనువారులు పుట్టారు. కామదేవునికి రతి పత్నికాగా వారికి హర్షుడుద్భవించాడు. కొంతకాలానికి దక్ష ప్రజాపతి అశ్వమేధయాగాన్ని చేసి శివుడిని, సతిని తప్ప ఇతర బంధువులనందరినీ ఆహ్వానించాడు. తండ్రి పిలువకపోయినా ఆ యజ్ఞానికి విచ్చేసిన సతి తన తండ్రి తిరస్కారాన్ని, తనకు జరిగిన అవమానాన్ని తట్టుకోలేక ఆ దక్షయజ్ఞ వాటికలోనే ప్రాణత్యాగం చేసింది. ఆ సతీయే మరుసటి జన్మలో హిమవత్ పుత్రిగా పుట్టి పరమశివుని చేపట్టి గణేశునికి, దేవసేనానికి తల్లి అయి లోకారాధ్య అయింది. అక్కడ దక్షయజ్ఞంలో తన సతి బలి అయిపోయినందుకు క్రుద్ధుడైన భృంగీశ్వర పినాకపాణి శంకర భగవానుడు దిగివచ్చి ఆ యజ్ఞాన్ని ధ్వంసం చేసి దక్షుని మానవునిగా ధ్రువవంశంలో పుట్టుమని శపించాడు. 5వ అధ్యాయం సంపూర్ణం. 6వ అధ్యాయం ధ్రువవంశం, దక్ష సంతతి. శివాది దేవతలారా, ఉత్తానపాదునికి 2 భార్యలు, సురుచి, సునీతి. వారిలో సురుచికి ఉత్తముడు, సునీతికి ధ్రువుడు పుట్టారు. వారిలో ధ్రువుడు చిన్నతనంలోనే నారద మహర్షి కృప వల్ల ప్రాప్తించిన ఉపదేశానుసారం దేవాది దేవుడైన జనార్దనుడిని ఆరాధించి ఆయన దర్శన భాగ్యాన్ని పొందాడు. ఆ తరువాత చాలా కాలం పాటు మహారాజుగా, మనిషిగా బాధ్యతలను నిర్వర్తించి దేహాంతంలో విశ్వంలోనే కాంతివంతమైన నక్షత్రంగా ఉత్తమ స్థానంలో నిలిచాడు. ధ్రువుని కొడుకు శ్లీష్టుడు. ఆ తరువాత ఆ వంశంలో పరంపరగా ప్రాచీన బర్హ్యుదారధి, దివంజేయుడు, రిపుడు, చాక్షుషుడు, రురు, అంగుడు, వేణుడు రాజ్యం చేశారు. ఈ వేణుడు నాస్తికుడు, ధర్మభ్రష్టుడు, పొగరుబోతు, మహర్షులను, పూజ్యులను దారుణంగా అవమానించేవాడు. దేశం పాడైపోతుండడంతో మరో దారిలేక మహర్షులంతా కుశాఘాతాలతో వానిని చంపివేశారు. రాజ్యం అరాచకం కాకుండాను విష్ణుమానసపుత్రుని కోసము ప్రయత్నాలు చేయసాగారు. ముందు వేణుని శరీరం కాస్త వెచ్చగా ఉండగానే అతని ఊరు భాగాన్ని మంత్రసహితంగా మంథనం చేయగా ఒక పుత్రుడు ఉదయించాడు. అతడు నల్లగా, అతి చిన్న పరిమాణంలో ఉండడంతో అతనిని ఇక్కడే ఉండు అనే భావంతో నిషీద అన్నారు. ఈ శబ్దం వల్ల అతని పేరు నిషాదుడుగా స్థిరపడిపోయింది. అనంతర కాలంలో అతడు కొండల మీదికి వెళ్ళిపోయాడు. తరువాత మునులంతా కలిసి తమ తపశ్శక్తిని వినియోగించి శ్రీహరిని జపిస్తూ వేణుని కుడి చేతిని మథించగా అందునుండి విష్ణువే కృతనామంతో అవతరించాడు. ఆయన ప్రజలను రంజకమైన పరిపాలనను చేయడమే కాక వారి కోసం పృథ్వీని పితికి సమస్త ద్రవ్యాలను రాబట్టి ప్రజలను ఐశ్వర్యవంతులను చేశాడు. పృథువు తరువాత వంశానుగతంగా అంతర్ధానుడు, హవిర్ధానుడు, ప్రాచీన బర్హి రాజులయ్యారు. ఈ ప్రాచీన బర్హిలవణ సముద్రపుత్రియైన సాముద్రిని పెండ్లాడి 10 మంది పుత్రులను కన్నాడు. వారందరూ ప్రాచేతస నామంతో ప్రసిద్ధులై ధనుర్వేదంలో నిష్ణాతులై లోకంలో ధనుర్ధారులను తయారు చేశారు. ధర్మాచరణ నిరతులై ప్రజలను కాపాడారు. తరువాత 10,000 సంవత్సరాల పాటు నీటి అడుగున కఠోర తపస్సు చేసి
తత్ఫలితంగా ప్రజాపతి పదవిని వరప్రసాది అయిన మారిషేను దివ్య స్త్రీని భార్యగాను పొందారు. శివుని చేత శపింపబడిన దక్షుడు ఈ మారిషకే కొడుకుగా పుట్టాడు. దక్షుడు ముందు 4 రకాల మానస పుత్రులను సృష్టించాడు, కాని శివుని శాపం వల్ల వారు అభివృద్ధి చెందలేదు. అప్పుడు దక్ష ప్రజాపతి స్త్రీ పురుష సంయోగంపై ఎక్కువగా దృష్టిని పెట్టి సృష్టిని పెంచవలసి వచ్చింది. ఆయన వీరన్న ప్రజాపతి కూతురైన ఆసక్తి అను సుందరిని పెండ్లాడి 1000 మంది పుత్రులను కన్నాడు. కాని వారంతా నారద మహర్షి ఉపదేశం మేరకు గృహస్థ జీవన విముఖులై పృథ్వీ యొక్క హద్దులను చూసి వస్తామని పోయి మరల తిరిగి రాలేదు. దక్షుడు మరల 1000 మంది పుత్రులను కని సృష్టిని కొనసాగించాడు. వారు సబలాస్వ నామంతో ప్రసిద్ధులయ్యారు. కాని వారు నారదుని బోధనలను విని సన్యాసులైపోయారు. ఈ మారు దక్షుడు కోపం పట్టలేక నారదుని మర్త్యలోకంలో జనించాలని శపించాడు. అందువల్ల నారదుడు కశ్యప పుత్రునిగా పుట్టవలసి వచ్చింది. ఈ మారు దక్ష ప్రజాపతి అసిక్నేను భార్య ద్వారా 60 మంది అందమైన కన్యలను ఉత్పన్నం చేసి వారిలో 2 కన్యలను అంగిరా మహర్షికి, 2 కన్యలను కృశాశ్వునికి, 10 మందిని ధర్మునికి, 14 కశ్యపునికి, 20 యనమండుగురిని చంద్రునికి ఇచ్చి వివాహం చేశాడు. ఓ మహాదేవ! ఆ తరువాత దక్షుడు మనోరమ, భానుమతి, విశాల, బహుద అను 4 కన్యలను అరిష్టనేమికిచ్చి వివాహము గావించాడు. ధర్ముని పత్ని విశ్వ ద్వారా విశ్వేదేవులు, కశ్యప పత్ని సాధ్య ద్వారా సాధ్యగణాల వారు జన్మించారు. మరుద్వతి ద్వారా మరుత్వంతుడు, వసు ద్వారా అష్టవసువులు ఆవిర్భవించారు. శంకరదేవ! భానుకి 12 భానులు, ముహూర్తకు ముహూర్తులు జన్మించారు. లంబ నుండి ఘోషులు, యామి ద్వారా నాగవీధి జన్మించారు. ధర్ముని పత్నులలో చివరిదైన సంకల్ప ద్వారా సర్వాత్మకుడైన సంకల్పుడు రూపాన్ని ధరించాడు. ఆపసుడు, ధ్రువుడు, సోముడు, ధరుడు, అనిలుడు, అనలుడు, ప్రత్యూషుడు, ప్రభాసుడు, అష్టవసువులు, వీరిలో మొదటి దేవతకు వేతుండి, శ్రమ, శ్రాంత, ధ్వని అనే కొడుకులు పుట్టారు. భగవంతుడైన కాలపురుషుడు ధ్రువపుత్రునిగా అవతరించాడు. వర్చమహర్షి సోమపుత్రుడు. ఆ దేవుని దయవల్లనే మనిషి వర్చస్వి కాగలడు. ధరుడను వసువు, కుమనోహరేను దేవకన్య ద్వారా ద్రుహిణ, హుత, హవ్యవహ, శిశిర, ప్రాణ, రమణ నామకులైన పుత్రులు కలిగారు. అనిల పత్ని పేరు శివ. వారికి పులోమజుడు, అవిజ్ఞాతగతి నామక పుత్రులు జన్మించారు. అనల అగ్ని పుత్రుని పేరు కుమారుడు. ఇతడే రెల్లు వనంలో అవతరించిన కుమారస్వామి. కృత్తికలచే పాలింపబడి కార్తికేయుడైనాడు. ఈయన తరువాత శాఖ, విశాఖ, నైకమేయులు అనలునికి కలిగారు. దేవల మహర్షి ప్రత్యూష వసువు పుత్రుడు. విఖ్యాత దేవశిల్పి విశ్వకర్మ ప్రభాసవసునందనుడు. విశ్వకర్మకు 4 మహాబల పరాక్రమవంతులైన కొడుకులు పుట్టారు. వారే అజేకపాదుడు, అహిర్భుజుడు, త్వష్ట, రుద్రుడు. త్వష్టపుత్రుడే మహాతపస్వి అయిన విశ్వరూప మహర్షి. రుద్రనందనులైన హర, బహురూప, త్రయంబక, అపరాజిత, వృషాకపి, శంభు, కపర్ది, రేవత, మృగవ్యాధ, సర్వ, కపాలి నామకులు ఏకాదశ రుద్రులుగా శంకరాంశ సంభూతులై 3 లోకాలకు అధిపతులైనారు. కశ్యప పత్ని అదితి పుత్రులు విష్ణు, శక్ర, అర్యమ, ధాత, త్వష్ట, పూష, వివస్వాన్, సవిత, మిత్ర, వరుణ, అంశుమాన్, భగనామధేయులై ద్వాదశాదిత్యులుగా వెలిగి లోకాలను వెలిగిస్తున్నారు. రోహిణి మొదలగు 27 నక్షత్ర కన్యలను దక్షుడు చంద్రునికిచ్చి వివాహం చేశాడు. దితికడుపున హిరణ్యాక్ష, హిరణ్యకశిపులు, సింహికేను కూతురు పుట్టారు. ఆమె పెండ్లి విప్రచిత్తితో జరిగింది. హిరణ్యకశిపునికి అనుహ్రాద, హ్రాద, ప్రహ్లాద, సంహ్రాద నామకులైన పుత్రులు జనించి హ్లాదు లుగా ప్రసిద్ధి చెందారు. ముఖ్యంగా విష్ణుభక్తుడు ప్రహ్లాదుడు. సంహ్లాదునికి ఆయుష్మాన్, సిబి, వాష్కలులు పుత్రులుగా జన్మించారు. ప్రహ్లాద పుత్రుడు విరోచని. అతని పుత్రుడే బలిచక్రవర్తి.
బలికి నూర్గురు కొడుకులు. వారిలో పెద్దవాడు బాణుడు. హిరణ్యాక్షపుత్రులైన ఉత్కురుడు, శకుని, భూత సంతాపనుడు, మహానాభుడు, మహాబాహు, కాలనాభులు మహాబలశాలులు. ధనువు తనయులైన ద్విమూర్ధ, అయోముఖ, శంకర, శంకుశర, కపిల, సంబర, ఏకచక్ర, మహాబాహు, తారక, మహాబల, స్వర్భాను, వృషపర్వ, పులోమ, మహాసుర, విప్రచిత్తులు విఖ్యాత వీరులు. స్వర్భానుని కన్యా సుప్రభ, వృషపర్వుని కూతురు శర్మిష్ట, అతనికింకా ఉపదానవి హయసిర అను మరో ఇద్దరు శ్రేష్ఠ కన్యలున్నారు. పులోమ కాలకా వైశ్వానర కన్యలు. ఈ పరమ సౌభాగ్య శాలినుల వివాహం మరీచిపుత్రుడైన కశ్యపునితో జరిగింది. వారికి 60,000 మంది శ్రేష్ఠులైన దానవులు పుట్టారు. కశ్యపుడు వీరిని పౌలోములని కాలకంజులని వ్యవహరించాడు. విప్రచిత్తి సింహికలకు వ్యంస, శల్య, బలవాన్, నభ, మహాబల, వాతాపి, నముచి, ఇల్వల, ఖస్రుమాన్, అంజక, నరక కాలనాభులు పుట్టారు. ప్రహ్లాదుని వంశంలో నివాతకవచ నామధారులైన దైత్యులు 200 మంది ఉదయించారు. తామ్రాకు సత్వగుణ సంపన్నులైన 6 కన్యలు పుట్టారు. వారి పేర్లు శుకి, సేని, భాసి, సుగ్రీవి, శుచి, గురుధిక. వీరికి క్రమంగా చిలుకలు, గుడ్లగూబలు, కాకాదులు, సేనాలు, భాసాలు, అశ్వాలు, ఒంటెలు, నీటి పక్షులు, గ్రద్దలు పుట్టగా వీటిని తామ్రావంశమన్నారు. సుగ్రీవునికి గుగ్గాలు, గృధికు గ్రద్దలు పుట్టాయి. వినతాగర్భాండముల నుండి విశ్వవిఖ్యాతులైన అరుణుడు, గరుడు ఉదయించారు. సురసాగర్భము నుండి అపరిమిత తేజస్సంపన్నములైన సర్పాలు సహస్ర సంఖ్యలో జనించగా కద్రువకు కూడా నాగులే జన్మించారు. వీరిలో ప్రముఖులు శేషుడు, వాసుకి, తక్షకుడు, శంఖుడు, శ్వేతుడు, మహాపద్ముడు, కంబలుడు, అశ్వతరుడు, ఏలాపత్రుడు, నాగుడు, కర్కోటకుడు, ధనంజయుడు. క్రోధాదేవికి మహాబలవంతమైన పిశాచగణము, సురభికి గోవులు, ఎద్దులు, ఇరావతికి వృక్ష కుటుంబము జన్మించాయి. ఖగాయను నామెకు యక్షరాక్షస గణాలు, మునియను నామెకు ఆటపాటలతో అలరించే అచ్చరలు, అరిష్టకు పరమసత్వ సంపన్నులైన గంధర్వులు పుట్టారు. 49 మరుత్తులను దేవతలు రాక్షస మాతయైన దీతి కడుపున పుట్టారు. ఈ మరుద్గణాల్లో ఏకజ్యోతి, ద్విజ్యోతి, త్రిజ్యోతి, చతుర్జ్యోతి, ఏకశుక్ర, ద్విశుక్ర, త్రిశుక్రులు 7 ఒక గణం. ఈదృక, సదృక, అన్యాదృక, ప్రతిసదృక, మిత, సమిత, సుమిత నామధారులంతా మరొక గణం. ఋతజిత్, సత్యజిత్, సుషేణ, సేనజిత్, అతిమిత్ర, అమిత్ర, దూరమిత్ర నామక మరుత్తులది ఇంకొక గణం. ఋత, ఋతధర్మ, విహర్త, వరుణ, ధ్రువ, విధారణ, దుర్మేధ నామధారులది 4వ మరుగణం. ఇక ఈదృశ, సదృశ, ఏతాదృశ, మితాసన, ఏతేన, ప్రసదృక్ష, సురత నామక మహాతపస్సులు. 5వ గణానికి చెందిన మరుక్తులు హేతుమాన్, ప్రసవ, సురభ, నాదిరుగ్ర, ధ్వనిర్భాస, విక్షిప సహనామధేయులది 6వ మరుగణం. ద్యుతి, వసు, అనాధృష్య, లాభ, కామ, జయి, విరాట్టు, ఉద్వేషనులది 7వ మరుగణం. వీటిని వాయుగణాలని, స్కంధాలని కూడా అంటారు. ఈ 49 మరుక్తులు విష్ణు రూపాలే. మనువుతో సహా దేవదానవ రాజులు, సూర్యాది గ్రహాలు వీరినే పూజిస్తారు. 6వ అధ్యాయం సంపూర్ణం.